నాకు ఇప్పుడు పాస్ వస్తుంది, అది పట్టుకుంటే అది కూడా ఊడిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలరా బాబు? చీకటితో వెలుగే చెప్పెడు నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెడు నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి నాతని మార్చేస్తానని. ఒకేలాంటి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయనేది సైన్స్ పాఠం, ఒకేలాంటి మనస్తత్వాలు ఆకర్షించుకుంటాయనేది స్నేహ పాఠం. అలా వీళ్ళిద్దరూ గొప్ప స్నేహితులయ్యారు. చూడండి పిల్లలు, ఈరోజు మనం మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. మొక్కలు మనకి ఆహారాన్నిస్తాయి, మొక్కలు మనకి శ్వాసనిస్తాయి. ఇంకో విషయం, మొక్కలు కూడా మనలాంటివే, వాటికి ప్రాణం ఉంటుంది. అందువల్ల మొక్కలను మనుషుల కంటే ప్రాణంగా చూసుకోవాలి. అన్న మొత్తం మొక్కలు పెట్టేశారా? పిచ్చి కింద మీకు ఎందుకు ఇలా చేశారు? మీరే కదా మాస్టారు, మొక్కలు కూడా మనలాంటివే, జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకనే మీ మొక్కలకు అన్నం పెట్టాం. మేము చేసిన తప్ప? అబ్బా కర్మ రానా కర్మ. ఒరే రే, మన ఆశ్రమానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఫండ్స్ ఇవ్వడానికి. రే ఒక్కరోజు జాగ్రత్తగా ఉండి మన శరణాలయం పేరు నిలబెట్టడరా, మీకు దండం పెడతానరా, దండం పెడతారు. మాస్టారు మన అనాథశరణాలయం పేరు నిలబెట్టడరా, పేరు నిలబెట్టండి, మీకు దండం పెడతాను. ఒరేయ్ మీరు అక్కడేం చూస్తున్నారా? మీరే కదా మాస్టరు మన అనాథశరణాలయం పేరు నిలబెట్టమన్నారు. నిలబెట్టాం మాస్టరు. ఒరేయ్ ఒరేయ్, అనాథశరణాలయం పేరు నిలబెట్టమంటే బోర్డు నిలబెట్టడం కాదురా, ముందు మీరు కింద కదండి. ఎందుకు తెలుస్తా? ఒరేయ్ ముందా బోర్డు వదిలిపెట్టమంటున్నా, వదిలిపెట్టండి. వదిలేశాం మాస్టరు. వరప్రసాద్ పొట్టి ప్రసాద్ తెలివితేటలకు భయపడిపోయిన మాస్టారు అనాథ శరణాలయం నుంచి వాళ్ళిద్దరిని తరిమేశాడు. మనకు అమ్మా నాన్న ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. అమ్మా నాన్న లేకపోతే ఏంట్రా, మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు కదా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు? ఇవాళ నా పుట్టినరోజు. అన్నం తిని 3 రోజులు అయింది, మాకు నీ బర్త్డే కేక్ పెట్టవా?
ఎవరూ లేరా? ఎందుకు లేడు? నాకు వీడు, వీడికి నేనున్నాను. మీకు నేనున్నాను. మీకు గేమ్ నేర్పించనా? చిట్టి పొట్టి పిల్లలతోటి హరి ప్రియమ్మ చక్కని బొమ్మ స్నేహమంటే ఇష్టమమ్మ కొత్త ఫ్రెండ్స్ దొరికారమ్మ వీరి జీవితంలోకి వసంతంలా ప్రవేశించిన హరిప్రియ కొన్ని రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల వలన దూరంగా వెళ్లిపోయింది. అరే వీరన్న, వెంకన్న, మల్లన్న, దోమల ముందు కొట్టి పొగబండి వచ్చేస్తుందిరా. అందరు కిటికీలు మూసేసుకోండి, ఫుడ్ మీద ప్లేట్లు పెట్టేసేయండి. కమాన్ అనుష్క, ప్లీజ్. అది అనుష్క రా, అనుష్క ప్లీజ్. కమాన్ అనుష్క, ప్లీజ్ అనుష్క, లవ్ యూ. అయ్యో బాబోయ్, లేరా? ఏమైందిరా? మన అపార్ట్మెంట్ నిప్పు అంటుకుందిరా? నీకెలా తెలుసు? నిప్పు లేదా పొగరాదన్న సైన్స్ పాఠం 5వ తరగతిలో 500 సార్లు నిప్పు చేసిందా సార్? నాకు ఇంకా గుర్తుంది, కావాలంటే చూడు. అదిగో పొగ. ఇప్పుడేం చేద్దాంరా? ఆ కిటికీ నుంచి దూకేద్దాం. ఇంట్రడక్షన్ లోనే అంత రిస్క్ ఎందుకురా? డోర్ తీసుకెళ్దాం. ఆగగు, చిరంజీవి గరణ మూడి లో మంట నుంచి నడిచెళ్ళాడా? బద్దలు కొట్టుకుని వెళ్ళాడా? బద్దలు కొట్టుకుని వెళ్ళాడు. ఏది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చు, నువ్వు సూపర్ రా. జై చిరంజీవి. ఇన్ని సంవత్సరాలు గడిచినా వీళ్ళకి నిప్పేదో పొగేదో తేడా తెలియదు. కాలక్రమేణా వరప్రసాద్ విపిగా, పొట్టిప్రసాద్ పీపీగా మారిపోయారు. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పీపీ. గవర్నర్తో అర్జెంట్ మీటింగ్ ఉంది, రాజ్భవన్కి వెళ్ళాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? మా డ్రైవర్ కేమో సిటీ కొత్త. ఏంటి రాజ్భవన్ కండి, సానా వీజీ అండి. ఈ రోడ్ అంటే తిన్నగా వెళ్ళారనుకోండి, పీవీఆర్ సినిమా హాల్ వస్తుందండి. ఆ నుంచి ముందుకు తిరిగి వెనక్కి తిరిగితే అదే రాజ్భవన్ అండి. నీలా పిచ్చ పిచ్చగా మాట్లాడాలంటే పిచ్చేస్తావు. నాకు లిఫ్ట్ కావాలంటే కారుకు దిగేలుపు పిచ్చెక్కిస్తా. మా ఆయన చూసాడు అనుకోండి, ఆడికి పిచ్చెక్కిపోద్ది. కదలు కదలమ్మా. ఏదో చచ్చిపోయినట్టు అలారిస్తావే, నేనేమైనా ఖాళీగా కూర్చున్నా, బ్రేకులు టైట్ చేసుకుంటున్నా. స్పీడ్గా కొడితే స్పీడ్గా వస్తాడు. క్యాబ్ ఆలస్యంగా వచ్చినదేలా? మానవా, నిన్నే మానవా? క్యాబ్ లేటేంటి? ఒక నిమిషం. Mm-hmm.